नारा लोकेश गारी तेलुगुदेशं पार्टी गानी नारा चंद्रबाबु नायडु गारी गानी सूटी प्रश्न ओकटी स्कैमलल्लो ओक स्कैम नी ई रोजु बयट पेडुतुन्नाम दानिकी मीरु समाधानं चेप्पाल्सिनटुवंटि अवसरं कूडुंदि 2014 నుండి 19 కి సంబంధించిన పీరియడ్ లో సిమెంట్స్ కంపెనీతో ఒప్పందం అని చెప్పి సిమెంట్స్ కంపెనీని వాడుకొని ఆ పేరుని వాడుకొని 250 కోట్ల రూపాయలు మీరు దోచుకునే మాట వాస్తవం కాదా 250 కోట్ల రూపాయల ప్రజా సొమ్మును ప్రభుత్వ సొమ్మును సిమెంట్స్ కంపెనీతో ఒప్పందం అని చెప్పి 5-6 షెల్ కంపెనీలు ఓపెన్ చేసి ఆ కంపెనీలకు 250 కోట్ల రూపాయలను తరలించి ఆ డబ్బును మింగేసిన మాట వాస్తవం కాదా ఈ రోజు ఏ మీటింగ్ పెట్టినా కూడా జాదూరెడ్డి అని చెప్పి అవహేళనగా మాట్లాడుతున్నావు కదా నారా లోకేష్ జాదు అనే పదానికి అర్థం మాయం చేయడం మోసం చేయడం ఈ 250 కోట్లు ఏ రకంగా మాయమైపోయినావో ఒక్కసారి చెప్పు నారా లోకేష్ నువ్వు అనాల్సింది జాదూరెడ్డి కాదు జాదు బాబు అను దానికి కరెక్ట్ గా మీ ఇద్దరు నాయనా కొడుకులు కూడా ఆప్ట్ సరిపోతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా నీతిపరుడు కాదు ఎందుకు మీరు నిరూపించలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు యొక్క అవినీతిని అంటే మేము ఎప్పుడు ఆయన అవినీతిని ఆయన చేసిన దోపిడీని నిరూపించాలని చెప్పి చూసినా ఆయన వెంటనే కోర్టుకు పోయి స్టేలు తీసుకొని వస్తున్నాడు రాజధాని భూముల విషయంలో విచారణని చెప్తే పోయి స్టే తీసుకొని వచ్చినాడు అచ్చెన్నాయుడుకు సంబంధించిన కుంభకోణంపైన విచారణ చేద్దామంటే అక్కడికి పోయి స్టే తీసుకొని వచ్చినాడు ధూళిపాల నరేంద్రకు సంబంధించిన సంగం డైరీకి సంబంధించి విచారణ చేద్దామంటే స్టే తీసుకొని వచ్చినాడు లక్ష్మీ పార్వతి గారు వాళ్ళు వేసిన చంద్రబాబు నాయుడు అక్రమ కేసులపైన వేసిన పిటిషన్ పైన స్టే తీసుకొని వచ్చినాడు విదేశీ పెట్టుబడులపైన విచారణ చేద్దామంటే దాన్ని జరగనీయకుండా చేసినాడు అంతెందుకన్నా మీరు అందరూ కూడా బాగా గమనించండి చాలా మందికి తెలిసినది కూడా మర్చిపోయింటారు లేకుంటే ఏ లేరు కాలువకు సంబంధించిన విషయంలో ఆ వర్కుల విషయంలో అక్కడ కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి పోతిరెడ్డి అని చెప్పి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన బినామీ అనుకోండి ఇంకొక ఆయనకు సంబంధించిన వ్యక్తి అనుకోండి అతని పేరుపైన ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఆ ఏ లేరు కాలువకు సంబంధించిన కాంపెన్సేషన్ను ఆయన అకౌంట్లలో వేసి దోచుకునే మాట వాస్తవం కాదా ఆ రోజు జస్టిస్ లక్ష్మారెడ్డి గారు ఇదే విషయంపైన విచారణ చేయబడితే టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఇది కరెక్ట్గా లేదని చెప్పి ఆ విచారణను తొక్కిపెట్టిన మాట వాస్తవం కాదా ఇటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పైన చెప్పుకుంటా పోతే గాన కొన్ని వేల పుస్తకాలు వేయచ్చన్నా మనము అంత అవినీతి పరుడు ఈరోజు తనకన్నా మించిన నీతిపరుడు లేడనట మీటింగులు పెట్టడము యువగలం అని పేరు పెట్టడము ఇదేం కర్మ రాష్ట్రానికి అని పేరు పెట్టడము నిజంగానే చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా నేను మరొకసారి తెలియజేసుకుంటూ నారా లోకేష్ గారు ఎక్కడికైనా పోయినప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ఆయన స్థాయిని గుర్తుపెట్టుకొని మాట్లాడాలా